హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం 2024లో రాబోయే టాప్ 5 ఈవీ స్కూటర్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మంచి బ్యాటరీ లైఫ్, అంటే 7 ఇయర్స్ నుండి 10 ఇయర్స్ వరకు బ్యాటరీ లైఫ్ వచ్చే విధంగా ఉండే ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి, అలాగే మంచి మోడల్స్, క్వాలిటీ పర్పస్తో కానీ మంచి క్వాలిటీతో కానీ వచ్చే రాబోయే 5 ఎలక్ట్రిక్ స్కూటర్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్లో మనము లుక్స్, డిజైన్, అలాగే షార్ట్ ఫీచర్స్ గురించి, అలాగే మనకు రేంజ్, స్పీడు, ఎక్స్పెక్టెడ్ లాంచ్, ఎక్స్పెక్టెడ్ ప్రైజ్ లాంటి విషయాలన్నీ ఇందులో మనం మాట్లాడుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా మీ వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది రాబోయే మనకి 2024లో రాబోయే బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అన్నమాట ఇవి. మిస్ కావద్దండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ మనం 5th ప్లేస్లో ఏథర్ నుంచి ఫుల్గా చేంజింగ్ అన్నమాట. మీరు చూస్తే ఈ ఫొటోస్లో కనిపిస్తుంది, రష్ లైన్ అనే కంపెనీ నుంచి మీకు ఫొటోస్ అయితే ఆల్రెడీ బయటకు వచ్చేసాయన్నమాట. ఇది మనకు ఏస్తర్ రిస్తా అనే మోడల్, అయితే మోడల్ గురించి మనం ఈ వీడియో తెలుసుకుందాం. లుక్ అండ్ డిజైన్ పూర్తిగా చేంజ్ చేసి రాబోతుంది అనమాట. ఫొటోస్ కూడా వచ్చేసాయి చూడండి మీకు. అలాగే మీకు కంప్లీట్గా లుక్స్ ఇది ముందు ఏతర్ కంటే ఫుల్ చేంజెస్తో అయితే ఈ స్కూటర్ రాబోతుంది అనమాట. ఇది మనకు ఇంచుమించు టీవీఎస్ ఐక్యూబ్ టైప్ అయితే ఇది రాబోతుంది అనమాట. ఇంకా దీంట్లో ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్ ఇందులో ఉందన్నమాట. లాంటి ఫీచర్స్ అయితే వస్తున్నాయి. అలాగే మనకు లాంచ్ డేట్ చూసుకుంటే మనకు 6th ఏప్రిల్ 2024 అయితే ఇది లాంచ్ అయితే చేయబోతున్నారనమాట. రేంజ్ చూసుకుంటే మనకు 120 to 130 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉంటుంది. స్పీడ్ మనకు 80 to 90 కిలోమీటర్స్ స్పీడ్ అయితే ఉండబోతుంది అనమాట. దీని విషయంలో అన్ని టెస్టింగ్లు అయితే చేస్తున్నారన్నమాట. వాటర్ టెస్ట్ లాంటివి మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇలాంటివి చాలా వరకు బయటికి అయితే వచ్చాయన్నమాట. అన్ని టెస్టింగ్లు కంప్లీట్ చేసుకుని 6th ఏప్రిల్ అయితే ఇది లాంచ్ అయితే చేయబోతున్నారు. ప్రైజింగ్ చూసుకుంటే మనకు 120 to 130 థౌజండ్ వరకు ఉండబోవచ్చు అనమాట. ఇప్పుడు కూడా ఏథర్ లవర్స్ అనేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఏథర్ వెహికల్ తీసుకునే వాళ్ళు. ఇది కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా అన్ని వెహికల్ పైకి ఇది కొద్దిగా కాస్ట్ ఎక్కువే, కానీ రేంజ్ కూడా ఇందులో తక్కువే వస్తుంది. ఇప్పుడు ఉండే వెహికల్స్లో కూడా రేంజ్ అయితే తక్కువ ఇస్తుంది అనమాట. అయినా కూడా ఏథర్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏథర్ అంటే ఒక ప్రీమియం వెహికల్ కిందికి వెళ్ళిపోయింది అనమాట, ఒక మంచి బ్రాండ్ కిందికి వెళ్ళిపోయింది. కాబట్టి మనకు ఏథర్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. అలాగే దీనికి మనకు బుకింగ్ కూడా స్టార్ట్ అయ్యాయి. మనకు 1000 రూపీస్ ఇచ్చి బుక్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనం 2nd ప్లేస్లో ఎన్ఎక్స్ రివోట్ NX100, దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనకు 1 lakh రూపీస్లో అయితే ఇది రాబోతుంది అనమాట. అంటే అండర్ 1 lakh లో ఈ స్కూటర్ అయితే రాబోతుంది. అలాగే 160 to 100 కిలోమీటర్స్ నుంచి, అలాగే మనకి 333 కిలోమీటర్స్ వరకు కూడా ఇందులో రేంజ్ అయితే రాబోతుంది. ఇది ఒక బెస్ట్ స్కూటర్ అని చెప్పొచ్చు. PMSM మోటార్తో అయితే వస్తుంది. ఇది 6 kW బ్యాటరీతో వస్తుంది. IP67 లాంటి ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయన్నమాట. మోటార్ విషయానికి వస్తే 10 ఇయర్స్ వరకు మోటార్పై వారంటీ అయితే తీసుకురాబోతున్నారు. లైఫ్ కూడా బ్యాటరీ మనకు LFP బ్యాటరీ, అంటే లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ అయితే రాబోతుంది అనమాట. ఒక 43 లీటర్స్ బూట్ స్పేస్తో, అలాగే మనకు జెషర్స్తో కూడా ఇది వస్తుందన్నమాట. అలాగే అందువలన ఇది ఒక బెస్ట్ స్కూటర్ అని చెప్పొచ్చు. 5.7 kWh బ్యాటరీ వరకు ఇందులో రాబోతుంది. PMSM 6 kWh మోటార్తో అయితే ఇది వస్తుందన్నమాట. IP67 రేటింగ్ లాంటివి అయితే ఇందులో కూడా వస్తున్నాయి. ఇందులో మంచి క్వాలిటీ సెల్స్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. అందువలనే బ్యాటరీ లైఫ్ 7 to 10 ఇయర్స్ వరకు ఉంటుంది. అలాగే మనకు ఫైర్ ప్రూఫ్ బ్యాటరీ కూడా ఇందులో రాబోతుంది అనమాట. మనకు 2-3 రోజులకి ఒకసారి ఛార్జింగ్ పెట్టినా ఆరామ్గా 10 ఇయర్స్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుందన్నమాట. ఇందులో 1 lakh నుండి 1.90 lakhs వరకు ప్రైజింగ్ అయితే ఉండబోతుంది. మొత్తంగా ఇది ఇండియన్ బ్రాండ్గా రాబోతుంది అనమాట. అంటే దీని గురించి డీటెయిల్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ నేను ఇంతకుముందే పెట్టున్నాను, మీరు చూడకపోతే దాంట్లో చూడండి. వెహికల్ పరంగా అయితే సూపర్ వెహికల్ అనమాట. చాలా వరకు ఇది తొందరగా లాంచ్ అయితే చేయబోతున్నారు. మనకు జూలై ఎండింగ్ లేదా ఆగస్ట్ 1st వీక్లో అయితే కనుక దీన్ని లాంచ్ అయితే చేసేస్తారు. ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా స్టార్ట్ అయిపోయింది, టెస్ట్ డ్రైవింగ్ కూడా అయిపోయాయి అన్నమాట. ఇంకా మనము 3rd ప్లేస్లో చూసుకుంటే మనకు బజాజ్ చేతక్ అనమాట. బజాజ్ చేతక్ నుంచి మనకు BLDC మోటార్ అయితే
బిఎల్డిసి మోటార్తో ఒక వెహికల్ అయితే రాబోతుందన్నమాట. ఈ వెహికల్ మనకు కాస్ట్ విషయంలో కానీ మనకు కాస్ట్ కటింగ్లో తీసుకురాబోతున్నారన్నమాట. ఇంకా మనం దీని గురించి మనం పూర్తిగా తెలుసుకుంటే ఇందులో మనకు బిఎల్డిసి మోటార్ అయితే రాబోతుంది, కాబట్టి కాస్ట్ తక్కువగా ఉండడానికి ఆస్కారం అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ పిఎంఎస్ఎం మోటార్తో అయితే తీసుకొస్తున్నారు, అందువల్లనే వాళ్ళు 1,60,000 వరకు రేట్ అయితే ఉందన్నమాట. ఇది ఇంచుమించు మనకు 1 లాక్ లోపలనే, 1 లాక్ లోపల లేదా 1 లాక్ పైన ఇది ఎక్స్షోరూమ్ ప్రైస్తో అయితే రావచ్చు అన్నమాట. దీని ఫీచర్స్ విషయానికి చూసుకుంటే బడ్జెట్ రేంజ్లో అయితే స్కూటర్ కావాలనుకునే వాళ్లకు ఈ స్కూటర్ అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అన్నమాట. బ్రాండ్ స్కూటర్ కావాలి, అది కూడా ట్రస్టెడ్ బ్రాండెడ్ అయితే స్కూటర్ మనకు కస్టమర్స్ చాలామంది ఎక్కువ దీనికి లైక్ అయితే చేస్తారన్నమాట. ఆల్రెడీ దీనికి బజాజ్ చేతక్కని సపరేట్గా ఫ్యాన్స్ అయితే ఉన్నారు ఆ స్కూటర్స్, ఎందుకంటే మనకు ముందు బజాజ్ చేతక్ స్కూటర్ అయితే మనకు తెలిసిందే, దాని ఫీచర్స్ అంతే దీంట్లో కనపడతాయన్నమాట, అంటే దాని నమూనాలు దీంట్లో కూడా కనపడతాయి. అలాగైతే వీళ్ళు ఈ స్కూటర్ని అయితే డిజైన్ చేశారనమాట. ఇప్పుడు ఇందులో బిఎల్డిసి మోటార్ అయితే వస్తే కనుక చాలామందికి ఇది ఫ్యూచర్లో యూజ్ అయితే అవుతుంది. ఎక్కువ అంటే ఎక్కువ రేట్, ఇప్పుడు 1,60,000 పెట్టలేని వాళ్ళు ఒక 1,20,000 లోపు కనుక వెహికల్ వస్తే తీసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుందన్నమాట. దీంట్లో మంచి క్వాలిటీ సెల్స్ అలాగే మంచి బ్యాటరీ అయితే దీన్ని తీసుకొస్తారనమాట. దీంట్లో ఆల్రెడీ మనకు ఇంతకుముందు వచ్చిన మనం బజాజ్ ప్రీమియం, చేతక్ ప్రీమియం కానీ అలాంటి వెహికల్స్ ఏవి చూసుకున్నా కూడా క్వాలిటీ పరంగా కానీ లేకపోతే బిల్డ్ క్వాలిటీ పరంగా కానీ మెటల్ బిల్డ్తో అయితే వస్తుంది ఇది. దానివలన మనకి అన్ని ఫీచర్స్ దీన్ని బాగానే ఉంటుందన్నమాట. దీంట్లో అన్ని వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయితే కారు క్వాలిటీ పరంగా కానీ, అలాగే మనకు బ్యాటరీ క్వాలిటీ కానీ మోటార్ క్వాలిటీ కానీ అన్నీ కూడా మళ్ళీ పర్ఫెక్ట్గా అయితే తీసుకుని వస్తారనమాట. కాబట్టి మనకు ఇది ఒక బెస్ట్ స్కూటర్ అయితే అవుతుంది 2024లో బిఎల్డిసి మోటార్తో వస్తే కనుక ఇది ఒక బెస్ట్ స్కూటర్ అవుతుంది, అలాగే మనకు బడ్జెట్ రేంజ్లో ఒక బెస్ట్ అని చెప్పాలి. ఫ్రెండ్స్ ఇక మనం సెకండ్ ప్లేస్లో విన్ఫాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఇది దీని గురించి చెప్పాలంటే చాలా అయితే చెప్పాలి, మనం ఒక్కొక్కటిగా నేను మీకు క్లియర్గా దీని గురించి చెప్తాను. మీకు ఈ స్కూటర్స్ ఇది వచ్చి కొత్త కంపెనీ అనమాట, ఇది వియత్నాం బేస్డ్ కంపెనీ. ఇది వియత్నాంలో దీని పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయితే యూనిట్ అయితే ఉందన్నమాట. వాళ్ళు ఇక్కడ ఇప్పుడు తమిళనాడులో ఇక్కడ పేటెంట్స్ అయితే తీసుకున్నారు, వాళ్ళు ఇక్కడే తయారు చేయబోతున్నారనమాట. ఆల్రెడీ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఇంకా మనకి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఈ మోడల్ని అయితే వీళ్ళు విన్ఫాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే తీసుకురాబోతున్నారనమాట. ఇంకా దీని ఫీచర్స్ ఆ విషయాలని మనం చూసుకుంటే మనకు లుక్స్ విషయంలో కానీ, అలాగే మనకు లుక్స్ విషయంలో చూడండి మీకు ఎంత బాగుందనేది, లుక్స్ అయితే చాలా బాగుంటుందన్నమాట. స్కూటర్ అయితే కనుక ఇది వస్తే మనకు కూడా ఇది బ్రాండెడ్ అంటే మనకు మనకు ఓలా లాంటి బ్రాండ్ టైప్ అయితే ఇది వచ్చేస్తుందన్నమాట. ఒక మంచి విప్లవం అయితే తీసుకురాబోతుంది ఈ వెహికల్ కూడా. మంచి రేంజ్, మంచి ఫీచర్స్, మంచి బ్యాటరీ, మంచి మోటార్తో అయితే ఇది రాబోతుంది. ఇది కూడా దీంట్లో కూడా మనకు లిక్విడ్ కూలింగ్ బ్యాటరీ సిస్టమ్ అయితే తీసుకురాబోతున్నారనమాట. దీని బ్యాటరీ లైఫ్ కూడా మనకు 10 ఇయర్స్ అయితే ఉంటుంది, కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే ఇంకో 2 సంవత్సరాలు కూడా బ్యాటరీ లైఫ్ అయితే ఉండబోతుందన్నమాట. మంచి అట్రాక్టివ్ లుక్స్తో మెటల్ బాడీతో స్ట్రాంగ్గా అయితే ఉండబోతుంది ఈ ఎలక్ట్రిక్ స్కూటరు. మీ దగ్గర మీకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 2 మోడల్స్ వస్తాయన్నమాట. బడ్జెట్ తక్కువ ఉన్నా కూడా మీకు ఈ దీంట్లో 2 మోడల్స్లో బడ్జెట్ తక్కువ ఉండే దాంట్లో కూడా మీరు తీసుకోవచ్చు అన్నమాట. కాబట్టి మనకు దీంట్లో వచ్చి 70 to 80 కిలోమీటర్ స్పీడ్ అయితే ఉంటుంది. మోటార్ వచ్చి IP67 రేటింగ్తో అయితే ఉంటుందన్నమాట. 180 to 200 కిలోమీటర్స్ సింగిల్ ఛార్జ్లోనే వస్తుంది ఇది, కాబట్టి రేంజ్ వస్తుందన్నమాట. విన్ఫాస్ట్ కూడా మంచి అట్రాక్టివ్ స్కూటర్ అని స్కూటర్ అన్నమాట. ఇది కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వీళ్ళు తీసుకురాబోతున్నారు. లుక్స్ చూస్తే మీకే అర్థమవుతుంది ఇది ఎలా ఉండబోతుందని. ఇందులో మనకు 2 మోడల్స్ అయితే వస్తాయన్నమాట. ప్రైజ్ విషయానికి వస్తే 100 కిలోమీటర్స్ రేంజ్ వచ్చేది అయితే 1,10,000 ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అయితే ఉంటుంది. అలాగే 180 to 200 కిలోమీటర్స్ రేంజ్ వచ్చేది అయితే 150 to 160,000 రూపీస్ వరకు ఉండొచ్చు అనమాట. ఎందుకంటే ఎక్కువ ప్రైజింగ్లో తీసుకువస్తే ఇండియన్ మార్కెట్లో సర్వే కావడం కష్టం, ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి స్టార్టింగ్ టైంలో మీకు ఇలాంటివి తీసుకురావడానికి అయితే ఇబ్బంది అవుతుందన్నమాట. కాబట్టి ఇది యాక్చువల్గా మనకు విన్ఫాస్ట్ అంటే కూడా మనకు ఓలా మాదిరినే ఓన్లీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అలాగే ఎలక్ట్రిక్ కార్స్ లాంటి మీట ఎలక్ట్రిక్ వెహికల్స్ పైనే వీళ్ళు వర్క్ అయితే చేస్తున్నారనమాట. కాబట్టి ఫుల్ అండ్ ఫుల్ ఇది ఎలక్ట్రిక్ స్కూటర్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే అనమాట. ఇంకా మనము చాలా ఈగర్గా వెయిట్ చేసే సూపర్ స్కూటరు మనకు హోండా ఎలక్ట్రిక్ ఈవీ స్కూటర్ అనమాట. ఇది ఎప్పుడెప్పుడు లాంచ్ అవుతుందని చాలామంది కస్టమర్స్ వెయిట్ అయితే చేస్తున్నారనమాట. ఇంకా మనము దీని గురించి మనం మాట్లాడుకుంటే
నెంబర్ వన్ ప్లేస్లో దీన్ని, అంటే ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నా కూడా నేను నా విషయంలో నెంబర్ వన్నే అనమాట. ఇది వచ్చి మనకు దీంట్లో ప్లేసెస్ గురించి ఏం లేదు, టాప్ ఫైవ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనమాట ఇవి. దీంట్లో మనకు ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేటివన్నీ ఏం లేదు. మనకు నేను వచ్చి ఫిఫ్త్ ప్లేస్లో దీన్ని పెట్టానమాట. ఇది వచ్చి మనకు ఎందుకంటే ఇది పూర్తిగా దీని గురించి మనకు క్లారిటీ అయితే రాలేదు. ఒక్కొక్కటిగా దీని గురించి ఇప్పుడిప్పుడే న్యూస్ అయితే వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు జనవరిలో, జనవరి 9th మనకు ఫుల్ అండ్ ఫుల్ గ్లోబల్గా లాంచ్ అయితే చేయబోతున్నారని చెప్పి ఒక వార్త అయితే వచ్చింది. తర్వాత మార్చి ఎండింగ్లోకెల్లా మనకు దీని గురించి ఒక న్యూస్ అయితే వస్తుందని చెప్పారు, కానీ ఇంతవరకు రాలేదు. ఇప్పుడైతే జూలైలో ఖచ్చితంగా దీన్ని తీసుకొస్తున్నామని అయితే కంపెనీ చెప్పడం అయితే జరిగిందనమాట. ఇప్పుడైతే 29th మార్చిని వీళ్ళు ముందుగా ముందు డేట్ అయితే చెప్పారు. ఇప్పుడైతే మళ్ళీ డేట్ని అయితే వాళ్ళు చేంజ్ అయితే చేశారు, జూలైలో అయితే రాబోతుందనమాట. ఇంక ఇప్పుడు ఎప్పుడెప్పుడైనా మనం వెయిట్ చేస్తున్న వెహికల్ అయితే ఇదే అనమాట. ఇది లుక్స్ విషయానికి వస్తే హోండాలో ఫస్ట్ ఈవీ స్కూటర్ అయితే రాబోతుందనమాట. అంటే మనకి ఇప్పుడు దీంట్లో మీరు చూస్తున్నారు కదా, ఈ లుక్స్ లుక్స్ అయితే ఇది రాబోతుంది. మీరు చూస్తున్న దీంట్లో 2-3 మోడల్స్ అయితే ఉంటాయన్నమాట. ఇది మొత్తం మెటల్ బాడీ, అలాగే డ్యూయల్ బ్యాటరీ, అలాగే రిమూవబుల్ బ్యాటరీ, స్వైపింగ్ టెక్నాలజీ లాంటి ఫీచర్స్తో అయితే ఇందులో ఉండబోతున్నాయన్నమాట. అంతేకాకుండా మనకు బెంగళూరులో కొన్ని స్వాపింగ్ స్టేషన్స్ కూడా తీసుకొని వచ్చారు. హోండా ఈవీ ఆటోని కూడా వీళ్ళు తీసుకురాబోతున్నారనమాట. ఫీచర్స్ విషయానికి వస్తే పెద్ద డిస్ప్లే, అలాగే మనకు హై క్వాలిటీ మోటారు, హై క్వాలిటీ బ్యాటరీ, ఫుల్గా మెటల్ బాడీతో అయితే రాబోతుందనమాట. శాంసంగ్ పానాసోనిక్ సెల్స్ని ఈ బ్యాటరీలో తీసుకురావస్తున్నారనమాట. కాబట్టి మనకి బ్యాటరీ లైఫ్ అయితే మనకు 7-10 ఇయర్స్ వరకు అయితే లైఫ్ అయితే వస్తుంది. ఈవీ స్కూటర్స్ మెయిన్ పార్ట్స్ వచ్చి బ్యాటరీ, మోటార్ అనమాట. ఈ రెండు బాగుంటే మిగతా అన్నీ బాగున్నట్టే. రేంజ్ వచ్చి మనకి ఇది 170-190 కిలోమీటర్స్ అయితే రేంజ్ అయితే ఉండబోతుంది. ఇంకా దీని ప్రైజింగ్ విషయం చూసుకుంటే ఏథర్, ఓలా, వీడా లాంటి స్కూటర్స్ ప్రైజింగ్లోనే ఇది ఉండబోతుంది అనమాట. 130-150,000 వరకు అయితే దీని ప్రైజింగ్ అయితే ఉండొచ్చు. స్పీడ్ మనకు 85 కిలోమీటర్ స్పీడ్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఇది బెంగళూరులో కూడా వీళ్ళు కొత్తగా ఈవీ ఆటోని అయితే తీసుకొచ్చారనమాట. అలాగే ఈవీ స్కూటర్ కూడా వీళ్ళు తీసుకొచ్చారు. అంటే టెస్టింగ్ అయితే చేస్తున్నారనమాట. స్వాపింగ్ టెక్నాలజీకి సంబంధించిన స్టేషన్స్ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. మనకు చూస్తే మన కార్డు పెట్టి మన వెహికల్లో ఉండే బ్యాటరీని తీసి దాంట్లో పెట్టేసి మనకు 6 సెకండ్స్లోనే బ్యాటరీ అయితే ఛార్జింగ్ ఎక్కేస్తుంది. తర్వాత మనం బ్యాటరీ తీసుకొని మనకు మన దీంట్లో పెట్టుకోవచ్చు, లేదంటే కొత్త బ్యాటరీని కూడా మనం రీప్లేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. రెంటల్ బేసిక్లో కూడా ఇది వస్తుందన్నమాట. ఈ మాదిరిగా వీళ్ళు అన్ని రకాలుగా వీళ్ళు ఈ వెహికల్ని అయితే టెస్టింగ్ అయితే చేస్తున్నారనమాట. కాబట్టి దగ్గరలోనే మనకు ఈవీ ఆటో, అలాగే హోండా నుంచి ఈవీ ఆటో వస్తుంది, అలాగే మనకు ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా వస్తుందన్నమాట. ఇంకా ఇంతే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈ వెహికల్స్ అన్నీ మీకు నచ్చే ఉంటుందన్నమాట. ఇవన్నీ వస్తే కనుక, ఈ ఇయర్లో వస్తే కనుక ఖచ్చితంగా వెయిట్ చేసి అయినా కూడా మీరు తీసుకోండి. సూపర్ వెహికల్ అయితే కాబోతుందన్నమాట. ఇంతే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇంకా